మిత్రులారా, ఇప్పుడు నేను రేగొండ మండలం దగ్గరలో ఉన్న పాండవుల గుహలు అనే చోటకు తీసుకొస్తాను. రండి. పాండవుల గుహలు తూర్పు వరంగల్ జిల్లాలో ఉండేది, కానీ ఇప్పుడు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పరిధిలోకి వచ్చాయి. ఈ గుట్టలు పూర్వం సముద్రంలో ఉండేవి, అందుకే అలా సముద్రం అట్టి ఇలా కోత పోసింది. నీళ్లకున్న శక్తి అలాంటిది. చూసారా, ఇదిగో చూసారా, ఇక్కడ మనకి ఇక్కడ ఒక చిన్నపాటి జలపాతం టైప్ కనిపిస్తుంది. కానీ ఇది జలపాతం వర్ష టైంలో మాత్రమే మనకి జలపాతం కనిపిస్తుంది. అడవి పందులు మరియు గుడ్డెలుగులు కూడా కనిపించే అవకాశం ఉంది. కనిపించడమే కాదు, మన మీదకి అటాక్ చేసే ప్రమాదం కూడా ఉంది. సో వాటి నుంచి మనం రక్షించుకోవడానికి ఏదైనా కట్టెలు వెతుక్కోవాలి. ఇదిగో చూసారా, ఇలాంటి బండల మీదనే నాటి ఆది మానవుడు ఇలాంటి బండ మీదనే చిత్రాలు గీశారు. రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ అంటారు వాటిని. అవి ఇప్పటికి కూడా ఉన్నాయి మనకి. ఈ గుట్టలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. చూడండి, అదిగో ఆ సుందర దృశ్యం. ఇది మార్వెలస్. చూసారా, ఈ ఈ కొండ ప్రాంతం అనేది సముద్ర మట్టానికి చాలా హైట్లో ఉంటుంది. అంతకుముందు కూడా మనకి ఇక్కడ సముద్రం మాత్రం ఈ రేంజ్లో ఉండేది. ఇప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మనకి పర్వతాలు అనేది మనకు కనిపిస్తున్నాయి. And finally we had reached the rock art paintings. ఇక్కడ ఈ ఆర్ట్ దగ్గర కొండలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకృతిలో ఉంటాయి. కొన్ని కొన్ని రకాల జంతు ఆకృతిలో ఉంటాయి, ఒక ఋషి ఆకృతిలో ఉంటాయి. చూడండి అది ఎలా ఉందో. మిత్రులారా, మీకు ఒక ఒక విచిత్రమైన ఒక బల్లి చూపిస్తాను, అది ఎలా ఉందో చూడండి. దీన్ని రాక్ లిజర్డ్ అంటారు. ఈ రాక్ లిజర్డ్స్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. నేను ఒకసారి మనం ఏమైనా గెలిస్తే ఏమన్నా అవుతుందో చూద్దాం. చూడండి ఇది ఎలా పరిగెడుతుందో. దీని కింద చాకుంది రండి.
ఇప్పుడు సుమారుగా మనం కొండ చివరిన అంచు పైకి వచ్చాం. మనకి ఇక్కడ కొండ పై భాగం చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఇక్కడ మనకి కోతులు ఎరిగినట్టు మలం కూడా విసర్జించినట్టు మలం కూడా కనిపిస్తోంది. చూడండి ఈ సుందర దృశ్యం ఎలా ఉందో మిత్రులారా. చింట చివరిగా ఆదిమ మానవుడు గీసిన చిత్రాలను చూడండి. ఈ చిత్రాలు చూడండి చాలా అద్భుతంగా బీభత్సంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి ఒక మేక కనిపిస్తోంది. ఈ మేక చిత్రం ఇది చేపలు చేపలతో సహా ఇక్కడ మనకి జింకలు కనిపిస్తున్నాయి. జింకలకు సంబంధించిన చిత్రాలు ఇవి. జింకలతో పాటు మరికొన్ని జంతువులు కూడా ఉన్నాయి. మిత్రులారా మనం రాక్ పెయింటింగ్స్ చూసాం కదా, దీంతో మన సర్వైవర్ పూర్తయింది. ఇది సర్వైవర్ నెంబర్ 8.